హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి అయితే మేము మామిడికాయ పచ్చడి పెడుతున్నాం అన్నమాట. అదే వీడియో చూపిద్దామని చూపిస్తున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి. అది ప్రాసెస్ అంటే నేను పక్కా కొలతలతో మాత్రం చెప్పట్లేదండి. మేము ఎలా చేసుకున్నామనేది ఈ వీడియోలో చూపించానమాట. అల్లం, వెల్లుల్లి అల్లం అయితే రెడీ చేసుకోవాలి. పేస్ట్కి అల్లం నానేసాను. ఇక్కడేమో జీలకర్రని వేయించాలి. జీలకర్ర వేయిస్తే పొడి కొట్టుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ మెంతులు కూడా వేయించుకుంటున్నాను. నూనెను కూడా ముందే వేడి చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పచ్చడి పెట్టుకునేసరికి ఆ నూనె అనేది మొత్తం చల్లారాలన్నమాట. ఇక్కడ మామిడికాయ ముక్కలు అయితే కొట్టేసి రెడీగా ఉంచామన్నమాట. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా జీలకర్ర మెంతులు, వాటిని అయితే పొడి చేసి పెట్టుకున్నాను. మా ఇల్లు లాస్ట్కు ఎల్లిపాయలు వేసేసరికి ఇంత చెత్తగా అయిందండి. ఆ చెత్త అంత అంగడంగడ ఉంది ఈరోజైతే. మా వాళ్ళు కుస్తీ పట్టి మరి అల్లం కోస్తూ ఉన్నారు. చాలా కష్టపడుతూ ఉన్నారన్నమాట ఈరోజైతే. కానీ పచ్చడి పెడితే ఆ రోజు మొత్తం నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే పండగ వాతావరణంలో ఉంటుందన్నమాట. ఏదో పండగ చేసుకున్నట్టే ఉంటుంది నిజంగా. ఇద్దరు చూడండి, పోటా పోటీగా ఎంత కష్టపడుతూ అల్లం కట్ చేస్తున్నారు. ఏం లేదండి, అల్లం కట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మిక్సీ గిన్నె తొందరగా పాడవుతాయి అన్నమాట. అందుకే అల్లం కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మా పాప కోసిన తర్వాత కూడా వాటిని దంచుతుంది. అది ఒక రెండు ముక్కలు దంచింది, తర్వాత అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా లాస్ట్కి నేనే మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. పచ్చడికి మాత్రం అన్నీ ఆ రోజే సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరం పాటు నిలువ ఉండే పచ్చడి కదా, అందుకోసమని అన్నీ ఆ రోజే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం మనం నూనె వేడి చేసుకున్నాం కదా, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ నిజంగా చాలా చాలా బాగుంటుంది. అందుకోసమని అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వేసుకోవాలన్నమాట నూనెలో. అప్పుడు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేము మార్నింగ్ 11:30 to 12 కల్లా స్టార్ట్ చేసాము పచ్చడి ప్రాసెస్ అంతా. ఇప్పుడైతే 4:30 ఏమో అవుతుంది. అన్నీ రెడీ చేసుకునేసరికి అప్పుడు ఇంకా పచ్చడి కలుపుకోవడానికి అన్నీ రెడీగా పెట్టేసుకొని ఒక టబ్లో కలుపుతున్నామన్నమాట. ఇప్పుడైతే అవి కొలత ప్రకారం వేసుకోవాలి. పొల్లైతే కొలుస్తుంది. ఇప్పుడు జీలకర్ర ఆవపొడి వేసేసింది ఫస్ట్ అందులో ఉన్నది ఆవపొడి అన్నమాట. ఇప్పుడేమో జీలకర్ర పొడి వేస్తుంది, తర్వాత మెంతిపిండి వేస్తుంది అన్నమాట. ఇలా అన్నీ కొలత ప్రకారం అయితే తీసుకోవాలి. కొలత తీసుకుంటేనే పచ్చడి అనేది కుదురుతుందండి, లేకపోతే కుదరదు. మనము ఉప్పు ఎంత వేసుకోవాలి, కారం ఎంత వేసుకోలేదు అనేది అయితే తెలుస్తుందన్నమాట. ఆ పొళ్ళు కూడా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే 3 మ్యాంగో మిర్చి పౌడర్ కట్ చేసి వేస్తున్నాను. పచ్చడికి 3 మ్యాంగో మిర్చి పౌడరే బాగుంటుంది. అదే ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి అదే వాడుతున్నాం అన్నమాట. కొట్టించిన కారం పొడైతే పచ్చడికి ఏమో చూడలేదండి, ఎప్పుడైతే అది పెట్టలేదు. ఎప్పుడు 3 మ్యాంగో మిర్చి పౌడర్తో పచ్చడి అయితే పెట్టుకున్నామన్నమాట. అందుకే ఇప్పటికీ అదే మిర్చి పౌడర్. కారం పొడి అయితే కొలవడం అయిపోయింది. కారం ఎంత ఎన్ని అంటే ఎంత గ్లాస్ అవుతుందో, కారం పొడి ఎన్ని గ్లాసులు అవుతుందో అంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఆ పొళ్ళకు మాత్రం ఉప్పు వేసుకోవద్దు. ఇప్పుడు 3 గ్లాసెస్ మిర్చి పౌడర్ వేసుకున్నాం అనుకోండి, 3 గ్లాసెస్ ఉప్పు వేసుకోవాలన్నమాట. అలా అదే కొలత అన్నమాట. అంటే మేము మా ముక్కలకి, మామిడికాయ ముక్కలకి సరిపడంతా వేసుకుంటున్నాము.
ఎవరు అంటే ఎవరు ఎన్ని కాయలు పెడుతున్నారో దాని ప్రకారం కొందరు కిలోల చొప్పున కూడా కొలుచుకొని పెట్టుకుంటారండి. కొందరు మామిడికాయ ముక్కలు కొలుచుకొని దాని ప్రకారం కేజీ ముక్కలు ఉంటే ఇంత ఉప్పు ఇంత కారం ఇంత అని పెట్టుకుంటారు. ఇదైతే ప్రాసెస్ మా అమ్మ పెడుతుంది, ఇట్లాగే పెడుతుంది అన్నమాట. ఈ కొలత ప్రకారం మా అమ్మ పెడుతుంది. కొందరైతే ముక్కలు కొలుచుకొని అలా అలా కూడా పెట్టుకుంటారు. ఇదే ఈజీ ప్రాసెస్ అండి పచ్చడి పెట్టడానికి. అయితే ఉప్పు ఏదో ఇప్పుడైతే పికిల్ సాల్ట్ అని దొరుకుతుంది, అదే తీసుకొచ్చాము. ఇంతకుముందు అయితే లక్ష్మీ ఉప్పు వాడేవాళ్ళం, ఇప్పుడైతే పికిల్ సాల్ట్ అని కొంచెం పౌడర్ లాగుందండి, అంటే కరగడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి షాపత్ అని చెప్పాడనమాట. పచ్చడికి ఇదే వాడుతున్నారండి, అందుకే ఇదే ఇస్తున్నానని చెప్పాడు. అందుకే ఈ ఉప్పు ప్యాకెట్స్ తీసుకొచ్చానమాట. అంటే కొంచెం ఉప్పు అనేది కొంచెం పౌడర్ లాగుంది, చూస్తే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. అంతా ఇట్లా రవ్వ రవ్వ లాగా కాకుండా కొంచెం పౌడర్ లాగుందనమాట. అంటే కరగడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని తీసుకొచ్చాము. ఇప్పుడైతే అన్నీ కలిపేస్తున్నాము. ఎక్కడ కొంచెం గడ్డలు లేకుండా అంతా కలిపేసుకోవాలన్నమాట ఒకసారి మంచిగా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. అంటే మామిడికాయ పచ్చళ్ళలో కూడా ఎన్నో రకాలుగా ఉంటుందండి. కొందరు నువ్వుల పొడితో పెడతారు, కొందరేమో మొత్తం ఆవపొడి వేసేసి పెడతారు. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెమే వేస్తారనమాట. నేను పెట్టేది అయితే అల్లం పచ్చడి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పడుతుందన్నమాట. ఆవపొడి ఇప్పుడైతే మనం ముందుగా నూనె కాగబెట్టి పెట్టుకున్నాం కదా, అదైతే పూర్తిగా చల్లారిపోయిందన్నమాట. అది చల్లారాలి పూర్తిగా కంపల్సరీ. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేయాలి పచ్చళ్ళలో, పచ్చివే వేయాలన్నమాట. అవి ఎందులో నూనెలో వేయడం అవి చేయొద్దు, అట్లా పచ్చివే వేసుకుంటారు. అవి పచ్చళ్ళలో మాగిన తర్వాత నిజంగా చాలా బాగుంటాయి. అవి ఇప్పుడైతే ఆ చల్లారిన నూనెను మొత్తం మనం పొడులు కలుపుకున్నాం కదా అందులో వేసేయాలన్నమాట. ఇక్కడైతే మనం జాడీ ఉంటుంది కదా, ఆ జాడీకైతే బుట్టలు పెట్టి సిద్ధంగా రెడీ చేసుకుంటున్నాము అన్నమాట. మాషమ్మ బొట్టు లేదని అయితే బొట్టు పెడుతున్నా. ఇప్పుడు జాడీ అంటే ఇక సంవత్సరం నిలువ ఉంటుందనో ఏమో, దీన్ని ఇంత జాగ్రత్తగా పెడతారు ఇది నాకైతే తెలియదు. మా అమ్మ పెట్టుమన్నది నేను పెడుతున్నా అనమాట. కడిగేసి దాన్ని నీట్గా చేసుకుని జాడీని బొట్టలు అయితే పెడుతున్నామన్నమాట. మేము రెండు సైడ్లో పెట్టమన్నది రెండు సైడ్లో పెట్టేశాను. నేనైతే జాడీకి ఒక పక్క, ఇది మరో పక్క పెడుతున్నా అన్నమాట. అవి ఒకటి అటు చూస్తే ఒకటి ఇటు చూస్తున్నాయి ఆ బొట్లు అయితే ఏదో చూడండి. నిజంగా బా ఇంత అందంగా పెట్టిన, ఇంత అందంగా పెట్టిన. ఇప్పుడైతే నూనె కూడా కలుపుకున్నాం కదా, అందులో మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలన్నమాట. మా మామిడికాయ ముక్కలు అయితే నిజంగా చాలా పుల్లగా ఉన్నాయి. ముక్కలు కలుపుకున్న తర్వాత జాడీలోకి వేసేసుకోవాలి. ఇలా జాడీలోకి మొత్తం వేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి సంవత్సరం మొత్తం నిలువ ఉంటుందండి. ఇప్పుడైతే అంత శుభ్రంగా అంత తుచ్చేసుకొని ఆ పైన ఒక వైట్ క్లాత్తో జాడీకి అయితే కట్టేసేయాలి. ఇది మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ముక్కలు అప్పుడు కొంచెం మెత్తగా అవుతాయి కదా, అప్పటి వరకు అయితే మనం అలా ఉంచేసేయాలి కదలకుండా. 3 డేస్ తర్వాత పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆ మిగిలిన దాంట్లో అన్నం కలుపుకొని మా పిల్లలు అయితే ఆ అన్నం పెట్టమని ఇచ్చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత మన అమ్మమ్మలు నానమ్మలు తినిపించడం ఇదే అన్నమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.